अंदर की नमस्कार वेलकम टू डॉक्टर विजय एलूरी थॉट्स मुफ्ई रेल इवे नाटी साक्षी फंडे संचिक परिशोधन मीकोसम अड्डम दीनिमीद ब्रह्मास्त्रमा अनी सामेत अंटे पिच्चुक मीद ब्रह्मास्त्रमा ఒకటి నిలు ఆహ్వానించకురా కోపగించకురా అంటున్న సువర్ణ సుందరి ఆహ్వానించకురా కోపగించకురా ఇది ఒక సినిమాలో అది సువర్ణ సుందర్ సినిమాలో పాట పిలవకురా అలుగకురా అలుగకురా రెండు నిలువు కళగా ఉన్న పేక ముక్క కళావరు ఏడు అడ్డం పెళ్లి పీటల మీద కాబోయే దంపతులు అంటే వధూవరులు ఆరు నిలువు సన్మానితునికి కప్పే వస్త్రం శాలువా ఆరు అడ్డం శిక్ష తగిన డాష్ జరిగింది అంటారు తగిన శాస్తి మూడు నిలువు ధనం కూడబెట్టిన డబ్బు అంటే ఆస్తి నాలుగు అడ్డం సైనికుడు అంటే సిపాయి ఐదు నిలువు రాయి శిల అంటే పాషాణం ఎనిమిది అడ్డం దయ కలిగిన కత్తి అంటే కృపాణం తొమ్మిది నిలువు శివలింగ పీఠం అంటే పానవట్టం పదహారు అడ్డం వస్తానంటున్న పహిల్వాన్ వస్తాదు పన్నెండు నిలువు ఔషధం అంటే మందు పదిహేడు అడ్డం సుమతి చెప్పినట్టు గ్రక్కున విడువలసిన బంధువు అంటే అక్కరకురా అని చుట్టము అక్కరకు రాని చుట్టం పది అడ్డం ఏరు నది అంటే వాక పదకొండు నిలువు తెలుగు షార్ట్ స్టోరీస్ అంటే కథానిక పదిహేను నిలువు శ్రీనివాసుని పెంచిన తల్లి వకుళమాత వకుళమాత ఇరవై రెండు అడ్డం గమ్మత్తు వేడుక అంటే తమాషా ఇరవై రెండు నిలువు తలకిందులైన చరిత్ర చరిత్రని చరిత అంటాం చరిత ఇరవై ఐదు అడ్డం పుత్రిక కుమారిత అంటారు పుత్రికని ఇరవై ఆరు నిలువు అంతర్ధానం అంటే మాయమవ్వడం మాయం ఇరవై ఎనిమిది అడ్డం రాజహంస అంటే రాయంచ ఇక ఇరవై తొమ్మిది అడ్డం మచిలీపట్నాన్ని బందరు అని పిలుస్తారు
22 నిలువు దురద పుట్టే దుంప కంద 27 అడ్డం బంతి అంటే కందుకం 18 నిలువు కుండలు కదలకుండా క్రింద ఉండే మట్ట చుట్ట కుదురు అంటారు చుట్ట కుదురు 19 అడ్డం మోపు అంటే కట్ట 23 అడ్డం నాగలితో వచ్చిన కోరిక నాగలితో వచ్చిన కోరిక హలం అంటే నాగలి కుతూహలం అంటే నాగలితో వచ్చిన కోరిక 24 నిలువు తూనిక అంటే తూకం 20 నిలువు ఆలోచన అంటే ఊహ 20 అడ్డం ధాన్యం మీద పొట్టు అంటే ఊక 21 నిలువు బట్టల మీద అద్దకపు పని కలంకారి 30 అడ్డం ఏనుగు అంటే కరి 13 అడ్డం రావద్దు అంటే రాకు 14 నిలువు శునకం అంటే కుక్క